హాయ్ రాజుగారు. హలో అండి. సో ఈరోజు ఘుమఘుమలో ఏం చేయబోతున్నారు? డిఫరెంట్ వెరైటీ చేస్తున్నానండి. తెలగపిండి అలాగే కందిపప్పు కాంబినేషన్ లో వేపుడు చేస్తున్నాను. ఓకే, మెయిన్ గా ఏంటంటే మనం ఏదైనా కాయగూరతో కాంబినేషన్ లో ఎక్కువ తీసుకుంటాం తెలగపిండి. సో ఇక్కడ నేను పప్పుతో చేస్తున్నాను. ఓకే, సో తెలగపిండి కందిపప్పు వేపుడు. తెలగపిండి కంది వేపుడు అండి. ఓకే, సో తెలగపిండి కంది వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. తెలగపిండి కంది వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు 1 కప్పు, తెలగపిండి 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, సో కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. రాజుగారు రెడీయా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం కందిపప్పును కాస్త నానబెట్టి 10-15 నిమిషాలు నానబెట్టేసి కుక్కర్ లో కాకుండా కొంచెం ఓపెన్ గానే ఉడికించేసి పెట్టేసాలి. కొంచెం మనకు పొడి పొడిగా వస్తే బాగుంటుందండి. ఓకే, సో ఇది నేను ముందుగా నేను రెడీ చేసి పెట్టేశాను. సో ఇది ఒకటి మనం ఉడికించేసుకుంటే సో మిగతాది కూడా మనకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో ముందుగా ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. సో తక్కువ నూనెతో ఎక్కువ వంటలు చేసుకోవచ్చు, చాలా లైట్గా ఉంటుంది. సో డీప్ ఫ్రై లాంటి వాటి చేసుకునేప్పుడు ఏంటంటే చాలా తక్కువగా అబ్జర్వ్ చేస్తుంది. ఓకే, సో ఇదే ఆయిల్ వాడుతున్నాం. సో కొద్దిగా ఆయిల్. సో దీంట్లోనే కావాల్సింది ఏంటంటే కొంచెం పసుపు ఉప్పు కూడా వేసి ఉడికిస్తే కొంచెం టేస్ట్ అనేది కూడా బాగా వస్తుంది. సో ఇక్కడ మనం ఇక్కడ తెలగపిండి ఫ్లేవర్ ఎక్కువ తెలియాలి కాబట్టి నేను ప్లెయిన్గానే ఉడికించి పెట్టేశాను. సో అలా కావాలనుకుంటే అవన్నీ కూడా వేసేసి మనం ఉడికించేసేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు. సో కొంచెం ఎక్కువగానే ఉంటుంది, బాగుంటుంది దీంట్లో. సో మధ్య మధ్యలో నుంచి కూడా బాగుంటాయి. సో మనకిది ఆబ్వియస్ గా రైస్ తోనే పర్ఫెక్ట్ కాంబినేషన్ కదా రాజుగారు? చపాతీతో తీసుకొచ్చండి, పుల్కాతో కూడా బాగుంటుంది. పుల్కాతో బాగుంటుంది. ఓ ఓకే, అంటే కందిపప్పు ఉంది కాబట్టి కాస్త అంటే కొంచెం పొడి పొడిగా వస్తుంది కదా, మనకి మరీ ఎక్కువ ముద్దలా వస్తే మనం మీరు చెప్పినట్టు రైస్ లోకి. సో కొంచెం పొడిగా ఉంటుంది కాబట్టి సో చపాతీలో కూడా తీసుకోవచ్చు. ఇవి కూడా కొంచెం చిటపటలు ఆడుతున్నప్పుడు పచ్చిమిరపకాయలు అలాగే వెల్లుల్లి రెబ్బలు. సో దీంట్లో మెయిన్ ఏంటంటే పోపు అండి, కరివేపాకు, కరివేపాకు కొద్దిగా ఇంగువ అండి. ఓకే, సో పోపు మనం ఎంత బాగా పెట్టుకుంటే డిష్ మనకు అంత టేస్టీగా వస్తుంది. సో దీంట్లో మనం ముందుగా ఉడికించేసుకున్న కందిపప్పు. సో దీంట్లోనే సరిపడా ఉప్పు. సో ఉప్పు తర్వాత ఎంటీఆర్ మసాలా వారి కారపొడి అండి. ఓకే, సో కొంచెం మన కలర్ కొరకు. సో ఇది మరీ ఎక్కువ ఘాటు కూడా ఉండకూడదండి. సో దాన్ని చూసుకొని వేసుకోవాలి. సో కొద్దిగా పసుపు. సో ఇది కొంచెం వేగాలి మనకి. ఈ పప్పుకు అంతా కూడా మనం పెట్టుకున్న పోపు తాలూకు ఫ్లేవర్స్ అని పట్టేస్తే ఫైనల్ గా మనం కొద్దిగా ధనియాల పొడి అలాగే తెలగపిండి ఇవి రెండు కూడా యాడ్ చేసుకుంటాం. సో ఇది కొంచెం వేగాలి. సో కాస్త వేగాలి కందిపప్పు, అలా ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత పరగడుపున ఒక గ్లాస్ కానీ 1/2 లీటర్ కానీ మంచినీళ్ళు తాగడం చాలా మంది అలవాటుగా చేసుకుంటూ ఉంటారు. ఇది చాలా మంచి అలవాటు, ఎందుకంటే ఇలా చేయడం వల్ల పెద్ద ప్రేగు క్లీన్ అవుతుంది, దాంతోపాటు కొత్త రక్తం అభివృద్ధి చెందుతుంది, ఇంకా ఎముకలు కండరాలు బాగా అభివృద్ధి చెందుతాయి, ఇంకా జీర్ణక్రియ కూడా సాఫీగా జరుగుతుంది. ఇన్ని లాభాలున్నాయి కదా, ఇంకెందుకు ఆలస్యం? ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేస్తూనే ఒక గ్లాస్ నీళ్లు తీసుకోవడం అలవాటు చేసుకోండి. చిట్కా చూసారు కదా. ఓకే, సో నెక్స్ట్ ఏంటి రాజుగారు? అయిపోవచ్చింది కదా, ఆల్మోస్ట్. మంచి స్మెల్ వస్తుంది. కొద్దిగా ధనియాల పొడి. ఓకే, సో ధనియాల పొడి తర్వాత తెలగపిండి అండి. ఓకే, సో ఇలా వస్తుందని తెలియక నేను ఓన్లీ రైస్ లో బాగుంటుంది అని అన్నాను. సో మనకి కాస్త పొడి పొడిగా కాస్త మనకు ఆ కూరలాగా అలా వేపుడు ఉంది కాబట్టి చపాతి రోటీస్ కూడా అన్నిటిలోకి తీసేసుకోవచ్చు అండి. ఓకే, సో దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర,
తెలగపిండి కంది వేపుడు రెడీ అండి. సో వేడి వేడిగా తెలగపిండి కంది వేపుడు రెడీ. టేస్ట్ చూడబోయే ముందు ఈ వేపుడు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. తెలగపిండి కంది వేపుడు తయారు చేసుకునే విధానం. ముందుగా కందిపప్పు సగం ఉడికించాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన కందిపప్పు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, తెలగపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే తెలగపిండి కంది వేపుడు రెడీ. ఓకే రాజు గారు, టేస్ట్ చూద్దామా? ఓకే. చాలా బాగుంది. మొత్తం అంతా కూడా మీరు అన్నట్టు పోపులోనే చాలా టేస్ట్ వచ్చింది. పోపులోనే మనం మొత్తం ఆ టేస్ట్ అనేది మెయింటైన్ చేయొచ్చు. సో మనకు అదే జస్ట్ అలా నోట్లో పెట్టుకోగానే ఫస్ట్ అంటే మనం ఎండింగ్ లో యాడ్ చేసుకుంటాం కదా ఎప్పుడైనా కానీ తెలగపిండి. సో ఆ ఫ్లేవర్ తింటూ ఉంటే ఆ పోపులో ఉన్న ఒక్కొక్క ఇంగ్రీడియంట్ తాలూకు ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా తెలుస్తున్నాయి. ఓవరాల్ గా చాలా సూపర్ వచ్చింది. అంటే పప్పుతో చేసుకున్నా మనం తెలగపిండి బాగానే వచ్చింది. అవును. సో తెలగపిండి కూడా బాగా తెలుస్తుంది. ఈ కాంబినేషన్ చాలా బాగుంది. చాలా ట్రెడిషనల్ గా అనిపిస్తుంది. అవునండి, వెరీ నైస్, చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం, అంటే పైపోతగా ఎన్ని మాయిశ్చరైజర్స్ కానీ, ఎన్ని క్రీములు కానీ, ఎన్ని షాంపూలు కానీ, ఆయిల్స్ కానీ అప్లై చేసినప్పటికీ స్కిన్ కానీ హెయిర్ కానీ మరింత అందంగా కాంతివంతంగా ఉండాలి, న్యాచురల్గా అందంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఫుడ్ను బట్టే ఉంటుంది. ఎందుకంటే మనం తీసుకునే ఆహారం వల్లే మన స్కిన్ కానీ హెయిర్ కానీ ఆరోగ్యంగా కనిపిస్తుంది, ఆరోగ్యంగా ఉంటుంది కూడా. ముఖ్యంగా తాజా ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రూట్స్, బీన్స్, క్యారెట్ ఇలాంటివి కనుక మన ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే మన జుట్టు కానీ స్కిన్ కానీ మరింత కాంతివంతంగా మరింత ఆరోగ్యంగా ఉంటుంది. అందరూ కూడా స్థూలకాయాన్ని తగ్గించుకోవాలి, స్లిమ్గా కనిపించాలి అనే కోరుకుంటారు కదా. మరి స్లిమ్గా ఉండాలి అంటే, ఊబకాయాన్ని తగ్గించుకోవాలి అంటే ఈ చిట్కా ఫాలో అవ్వాల్సిందే. ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున ఒక స్పూన్ అల్లం రసం, ఒక స్పూన్ కలబంద రసం, ఒక గ్లాస్ గోరువెచ్చటి నీటిలో కలుపుకుని ఉదయాన్నే తాగాలి. ఇలా రోజు చేస్తూ జీవనశైలిలో కొన్ని జాగ్రత్తలు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే, అంటే ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటూ, అలాగే ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటూ, కొద్దిగా వ్యాయామం చేస్తూ ఉన్నట్లయితే చాలా వరకు బరువు తగ్గుతారు. ఒక్కోసారి ఇంట్లో కబోర్డ్స్లోను కిచెన్లోను ఇలా బొద్దింకలు ఎక్కువగా ఉంటాయి. ఈ బొద్దింకలు చూస్తే చాలామంది చికాకు పడుతూ ఉంటారు. దేనిలో చూస్తే బొద్దింకలు కనిపించేస్తూ ఉంటాయి. ఒకసారి మనం తినే ఆహారంలో కూడా మిక్స్ అయిపోతూ ఉంటాయి. మరి బొద్దింకలు తగ్గించుకోవాలి అంటే వెల్లుల్లిని బాగా దంచి కాస్త వేడి నీళ్ళలో కలిపి, బొద్దింకలు ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో ఆ ప్రాంతంలో ఈ నీళ్ళని కనుక చల్లినట్లయితే బొద్దింకలు ఇక ఆ ప్రాంతానికి అస్సలు రావు. టీనేజ్ యువతి యువకుల్లో మొటిమల బెడద అనేది ఎప్పుడూ ఉండేదే. దీనికోసం మనం ఎన్నో రకాల చిట్కాలు చెప్పుకుంటూనే ఉన్నాం. అలాగే ఈ సమ్మర్లో జిడ్డు చర్మం ఉన్న వారికి మొటిమల సమస్య మరింతగా పెరిగిపోతూ ఉంటుంది. ఎటొచ్చి మొటిమలు తగ్గాలి అంటే కొద్దిగా నీళ్లు తీసుకుని అందులో దాల్చిన చెక్క పొడి వేసుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని ఈ మొటిమలు ఉన్న ప్రాంతంలో ఈ పేస్ట్ని అప్లై చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక గంట పాటు అలాగే ఉంచుకుని దాని తర్వాత చల్లటి నీళ్లతో కడుక్కుంటూ ఉండాలి. ఇలా క్రమం తప్పకుండా కనుక చేస్తూ ఉన్నట్లయితే మొటిమలు చాలా వరకు తగ్గిపోతాయి. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. సీజనల్గా చింతపండు దొరికినప్పుడు మనం తీసుకుని చాలా రోజుల పాటు నిల్వ ఉంచుకుంటాం. సంవత్సరానికి సరిపడా చింతపండు ఒకేసారి నిల్వ ఉంచుకుంటూ ఉంటాం. మరి చింతపండు అలాగే ఉండాలి, కలర్ మారిపోకుండా ఉండాలి, అంటే నల్లబడకుండా ఉండాలి అంటే చింతపండు నిల్వ ఉంచేటప్పుడు అందులో కాస్త ఉప్పు చల్లి ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే ఎన్ని రోజులైనా కూడా చింతపండు పాడవదు, నలుపు రంగు కూడా రాకుండా తీసుకున్నప్పుడు ఏ కలర్లో ఉంటుందో అదే కలర్లో ఉంటుంది. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత పరగడుపున ఒక గ్లాస్ కానీ హాఫ్ లీటర్ కానీ మంచినీళ్ళు తాగడం చాలా మంది అలవాటుగా చేసుకుంటూ ఉంటారు. ఇది చాలా మంచి అలవాటు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల పెద్ద ప్రేగు క్లీన్ అవుతుంది, దాంతోపాటు కొత్త రక్తం అభివృద్ధి చెందుతుంది, ఇంకా ఎముకలు కండరాలు బాగా అభివృద్ధి చెందుతాయి, ఇంకా జీర్ణక్రియ కూడా సాఫీగా జరుగుతుంది. ఇన్ని లాభాలున్నాయి కదా, ఇంకెందుకు ఆలస్యం? ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేస్తూనే ఒక గ్లాస్ నీళ్లు తీసుకోవడం అలవాటు చేసుకోండి.